కొన్ని రోజుల క్రితం నేను వాక్యమును ధ్యానిస్తూ ఉండగా బైబిల్ వాక్య గ్రంథంలో నుండి ఒక వాక్యము నన్ను చాలా ఆకర్షించినది అయితే ఈ వాక్యమును మనం చూసినట్లయితే ఈ వాక్యంలో మత్తయి సువార్తలో రాయబడిన వాక్య భాగము 5వ అధ్యాయంలో 17 నుండి 20 వరకు ధ్యానించబోతున్నాం 20వ వచనంలో రాయబడిన మాట శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికముగాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను నాకు చాలా నచ్చిన కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే కొత్త నిబంధనలో మనం చదువుతున్న వారము పాత నిబంధన కూడా చదువుతాం కదా పాత నిబంధన విడిచిపెడుతున్నామా పాత నిబంధన కూడా చదువుతాం ఎందుకు పాత నిబంధనలో చదువుతాం అంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను నేను బైబిల్లో అది ఎవరు రాసారని చూడడానికన్నా నేను దేవుని యొక్క హృదయం ఏమిటి దేవుని యొక్క తలంపు ఏమిటి దేవుని యొక్క క్యారెక్టర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ అంటాం దేవుని యొక్క స్వభావం ఏమిటి దేవుని ఆలోచన ఎలా ఉంటుంది దేవుడు మనుషులతో నడుస్తున్నప్పుడు మనుషులతో దేవుడు ఎంత ఏ రీతిగా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఏ రీతిగా సాంగత్యం చేస్తూ ఉన్నాడు ఇవన్నిటి మనము ధ్యానించడమే అన్నిటికన్నా ముఖ్యం అయితే యేసు మాటలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు ఎవర్నైనా వెంబడించాలంటే బైబిల్ గ్రంథంలో దానికి అర్హత గల ఒకే వ్యక్తి యేసుక్రీస్తు ఇంకొకరందరికీ కూడా అనేక పరిశుద్ధులతో కూడిన అనుభవంతో కూడా దేవుని ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు అంత తెలుసుకోవాలనుంది అంటే ఆ రోజు నుండి ఆదికాండము నుండి ఆదాము నుండి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక పరిశుద్ధులు ఇంకా మేము మీరు అంతా కలిసి అనేకల అనుభవం అంతా తెలుసుకున్నా కూడా దేవుని గురించి తెలుసుకోవడం మనకు సాధ్యం పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు కొద్ది కొద్దిగా తెలుసుకోవచ్చు నా అనుభవంలో కొంత మీరు నేర్చుకుంటారు జట్సన్ గారి అనుభవంలో కొంత నేర్చుకుంటారు శామ్ అనుభవంలో మీరు కొంచెం నేర్చుకుంటారు మీ యొక్క కొన్ని అనుభవం మీ సాక్ష్యము ద్వారా మేము కొన్ని నేర్చుకుంటాం కానీ మనం చూస్తే యేసు చెప్పిన ప్రతి ఒక్క మాటలు కూడా యదార్థంగా మనం చదువుతున్నప్పుడు కూడా లోతైన మర్మములు ఉంటుంది అది ఎక్కడ పౌలు గ్రంథంలో రాసిన గ్రంథంలోనో పాత నిబంధనలు అన్నీ కలిసి నేను ఒక అరగంట నేను మీతో మాట్లాడడానికి కొన్ని గంటలు నేను ధ్యానించాను మీకు ఉపదేశించడానికి కాదు నేను నేర్చుకోవడానికి చెప్పడానికి ముందు నాకేముండాలి దాని గురించి అవగాహన ఉండాలి అయితే ఇక్కడ ఈరోజు చూస్తున్నాం ఇక్కడ అంటున్నాడు యేసు అంటున్న మాటలో ఇవన్నీ మనకు తెలుసు 5వ అధ్యాయం అనేది 5 నుండి 5 6 7 కూడా కొండ ప్రసంగము అని మనం చెప్తూ ఉంటాం ఆయన ప్రసంగంలో చెప్తున్నప్పుడు ఈ ఒక అంశము ఈ 17 నుండి 20వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి ఈరోజు శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందండి మోషే దినము నుండి అంతకుముందు శాస్త్రులు లేరు అంతకుముందు పరిసయ్యులు లేరు ఫారసీస్ ఆర్ సదూసీస్ వేర్ నాట్ దేర్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ మోసెస్ ఎప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడినదో ఎప్పుడు కట్టడలో నియమములు ఇవ్వబడినదో అప్పుడే మోషే యొక్క మోషే మనకి వారికి ప్రజలకు మనకు కాదండి ప్రజలకు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రము ప్రారంభమైంది అంతకు ముందు ఉన్న దినములు ఎలా ఉంది అయితే యేసు చనిపోయి మృతుల నుండి లేచిన తర్వాత మనం ఎలా ఉన్నాం అనేది మనం తెలుసుకుంటేనే మనం ఎటువంటి కాలంలో ఉన్నామో అంటే ఈ రోజు వరకు నేను చూస్తున్న ప్రజలు ఇప్పుడు కూడా ఇంకా లైవ్లో చూస్తున్న వారు కూడా ఉండవచ్చు ఇంకా పై పైగా చూస్తూ చాలా రకంగా తీర్పు తీరుస్తున్న ప్రజలను మనం చూస్తూ ఉంటాం అయితే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం శాస్త్రుల నీతి ఏమిటి పరిసయ్యుల నీతి గురించి దానిలో ఏ తప్పు ఉంది ఏ తప్పు లేదు కానీ యేసు చెప్పుచున్న మాట ఏమిటి అని మనం చూస్తే అయితే ఆ నీతి కంటే అని అంటున్నాడు ఏ నీతి కంటే మనుషుల గురించి ఆయన చెప్పడం లేదు ఫరిసీస్ సదూసీస్ ఫరిసీయులు ఎవరు సదుకేయులు ఎవరు అంటే ధర్మశాస్త్రమును ఉపదేశిస్తూ ఉంటున్న వారని ఈరోజు పాస్టర్స్ గురించి నేను మాట్లాడడం లేదు కొందరు ఉండవచ్చు పాస్టర్స్ కొందరు కూడా ఈ లిస్ట్లో ఉండవచ్చు అంటే ఉపదేశిస్తున్న వారు ఎవరైనా నేను కూడా ఉండవచ్చు అంటే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ఏ నీతిని పాటించమని అంటున్నారు
అంటే పరిసయ్యుల నీతి ఈ యొక్క సద్దుకేయుల నీతి ఎటువంటిది అంటే వెంటనే మనం చూస్తున్నాం అదే మనం ఆ కొండ ప్రసంగంలో చూస్తూ మన 7వ అధ్యాయం వచ్చేసరికి ఒక వ్యక్తి వచ్చి యేసు దగ్గర అడుగుతున్నాడు ఏమన్న అడుగుతున్నాడు అంటే అన్నిటి కమాండ్మెంట్ అంటే అన్ని ప్రమాణముల కన్నా ఏది గొప్పది అని అడుగుతున్నాడు ఏది గొప్పది ధర్మ అన్నిటికన్నా ఏమిటి గొప్పది ఏది ధర్మశాస్త్రం మేము ఏం పాటించాలని చెప్పి ఏమని అడుగుతున్నారు మనం ఏమీ పాటించాలి అయితే యేసు చెప్పుచున్న రెండు యేసు ఇచ్చిన రెండే రెండు ధర్మశాస్త్రం ఉంది రెండే రెండు కమాండ్మెంట్ అండి రెండే రెండు కమాండ్మెంట్ నేను బైబిల్ నుండే చెప్తున్నాను అయితే మనం చూస్తే మనం ఇది ఎక్కడ ఎగ్జాంపుల్ అంటే ఇది ఎక్కడ యేసు చెప్తున్నాడు అంటే అదే 22 అధ్యాయం మత్తయి సువార్త 22 అధ్యాయంలో ఒక రోజు వచ్చి ఆయన అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు యేసు రెండు రీతిగా ఒకటి మత్తయి సువార్తలో ఆయన జవాబు ఇస్తున్నాడు సో ఫస్ట్ థింగ్ మనం చూద్దాం దానికి జవాబు 22 అధ్యాయము 40వ వచనంలో 37 నుండి 40వ వచనంలో మనం చూసినప్పుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని యేసు ఎద్దకు వచ్చి ఒకడు అడుగుతున్నాడు ఏమిటి ధర్మశాస్త్రంలో సదుకేయులు పరిసయ్యుల్లో చెప్పుతున్న అన్ని ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి దానికి జవాబుగా ఫస్ట్ యేసు అంటున్నాడు ఆయన ఇచ్చిన జవాబు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలననేది అన్నిటికన్నా ముఖ్యమైన మొదటి ఆజ్ఞ ఇప్పుడు నా వైపు చూడండి క్లుప్తంగా చెప్తున్నాను మనం పాట అంతా పాడతాం కదా ఫస్ట్ ఆజ్ఞ అని దేవుడేమంటున్నాడు యేసయ్య ఏమంటున్నాడు నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఇంకా కృత నిబంధనలు ఇంకా కొన్ని చోట్ల ఉంది పూర్ణ తలంపు విత్ ఆల్ యువర్ థాట్స్ అంటే ఈరోజు ఒకవేళ మనం ధర్మశాస్త్ర కట్టడలు అన్నీ అని చెప్పకపోయినా 10 ఆజ్ఞను మనం చూస్తున్నాం కదా 10 ఆజ్ఞలో మొదటి 4 ఆజ్ఞ దేని గురించి ఉంటుంది దేవుణ్ణి ఎలా ఆరాధించాలని ఇవన్నీ చేయాలని చెప్పి దేవుణ్ణి వైపున్న మొదటి 4 ఆజ్ఞ అయితే అది 4 ఆజ్ఞ ఏం తెలుసా ఈ మొదటి ఆజ్ఞలో వచ్చేస్తుంది మనం పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం దేవుణ్ణే ఆరాధిస్తాం దేవుణ్ణే హెచ్చిస్తాం మన తలంపంత దేవుడిగా ఉన్నప్పుడు మన హృదయమంతా దేవుడే ఉన్నప్పుడు మన ఆలోచన అంతా దేవుని గురించే ఉన్నప్పుడు మన మనసంతా దేవుని వైపే ఉంటే మీరు ఎట్టి పాపం మీరు చేయలేరండి నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ తలంపులో పాపం వచ్చినప్పుడు మీ హృదయంలో పాపం వచ్చినప్పుడు లేదా మీ యొక్క ఆలోచనలో పాపం వచ్చినప్పుడు మీ యొక్క ప్రేమలో కొంచెం దేవుని మీద ఉన్న ప్రేమ తక్కువైనప్పుడు మనం దారి తప్పడము సాధ్యమవుతుంది అయితే ఇది దేవుని వైపు అని మనం చెప్తే మొదటి ఆజ్ఞ అని చెప్పిన యేసయ్య రెండో ఆజ్ఞ ఏం చెప్తున్నాడని చూస్తే ఆయన ఏమంటున్నాడు రెండోదిగా మనం చూసినట్లు అక్కడ రాయబడి ఉంది ఇది ముఖ్యమైన ఆజ్ఞ ఉన్నది అని యేసు చెప్తూ అయితే రెండో ఆజ్ఞగా ఏం చెప్తున్నాడు 40వ వచనంలో ఉంది అదే మత్తయి సువార్త 22లో నేను ఇందాక చదివినది 37-38 చదివాను మనం 39-40 చూస్తే లాస్ట్లో ఉన్నది మాత్రం చదువుతున్నా నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలనని ఆజ్ఞ దాని వంటిదే అని అంటున్నాడు రెండో ఆజ్ఞ ఏమంట నిన్ను వలే నీ పొరుగు అని ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను నేను ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నా అంటే యేసయ్య చెప్పింది రెండు ఆజ్ఞ ఇవన్నీ కూడా ఒకే ఆజ్ఞలో ఉంది ఒకే ఆజ్ఞ ఏం తెలుసా అదే ఆదామును దేవుడు పరీక్షించిన ఆజ్ఞ ఏం తెలుసా అది ఇంక ముందు చెప్తాను అంటే నిన్ను వలే పొరుగు వాణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి నిన్ను వలే పొరుగు వాణ్ణి అంటే నాకెవరైనా హాని చేయడం నాకు ఇష్టం ఉండదు కదా మీకు విరోధంగా ఎవరైనా మిమ్మల్ని మీకు ఎవరైనా హాని చేస్తే మీకు ఇష్టమా ఇష్టం ఉండదు నచ్చదు మీకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే మీకు నచ్చుతుందా అది మంచిదైనా సరే చెడు అయినా సరే మనకు మనం చేసిన తప్పైనా కూడా ఎవరైనా మన గురించి తప్పు అని చెప్తే బాగుంటుందా ఓ దానికి ఒక 10 సాకు చెప్తాం అది కాదండి ఇది కాదండి అది అట్లా అండి ఇది ఇట్లా అండి కదా తర్వాత హృదయం కొట్టుకుంటుంది అయ్యో తప్పు చేసినాం కదా తప్పు చేసినాం కదా తప్పు చేసినాం కదా అని సో ఆ రీతిగా నాకు విరోధంగా ఎవరు ఏమేం నా ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే నేను ఆ మిగిలిన 6 ఆజ్ఞ చేస్తాను చెప్తున్నాను వ్యభిచారం జరిగితే ఇష్టం ఉండదు ఇంకా ఆ రీతిగా నాకు విరోధంగా ఏమేం జరగకూడదని నేను అనుకుంటున్నానో
అది మనము నాకేం జరగకూడదు అనుకుంటున్నానో అది ఇంకొకరి జీవితంలో కూడా నేను చేయకూడదు, నేను దొంగతనం చేయకూడదు. దొంగతనం విడిచిపెడదాం. ఈరోజు పాలిష్డ్ దొంగతనం ఏమవుతుందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీకు ఎవరు ఇలా చేశారని చెప్పట్లు. ఇక్కడ వస్తారు ఎవరైనా, ఇక్కడ చాలా కర్రలు చూస్తారు, చాలా ఇటుకలు చూసారండి. ఓ ఇన్ని ఇటుకలు పడి ఉంది వట్టిగా, దీనిలో ఒక నాలుగు తీసుకుపోతే ఏమవుతుంది? అర్థమైందా మీకు? అది మిమ్మల్ని మనం మనమే ఏం చెప్పుకుంటాం తెలుసా? ఓ దీనిలో నాలుగు పోతే ఏమవుతుందండి? వీళ్ళ దగ్గర చాలా సొమ్ము ఉంది, వాళ్ళు అట్లా సంపాదించుకున్నారు, ఇట్లా సంపాదించుకున్నారు, దీనిలో కొంచెం నేను నాలుగు తీసుకుంటే. అంటే వాళ్ళు ఎట్లా సంపాదించారో మీరు చేస్తున్న అంతకన్నా భయంకరమైనది తీసుకుపోతే అది ఎలా మనం నీతి చెప్పుకుంటున్నామంటే, ఓ దానికన్నా వాళ్ళు అంత దొంగతనం చేసి సంపాదించుకున్నారండి, వాళ్ళ దానిలో నేను కొంత తీసుకుంటే ఏమవుతుందంటే మీరు వారు పొత్తు అయిపోయారు దొంగతనంలో. అవునా కదా? అంతే. సో మన నీతి ఎలా ఉండాలంట, ఈ పరిసయ్యుల నీతి కంటేను సదుకయ్యుల నీతి, అంటే ధర్మశాస్త్ర ఉపదేశంలో రాయబడిన ఆ నీతి కంటేను, అంటే ఇది రెండు కలిపితే మొదటిది నిన్ను వలే పొరుగువాణ్ణి ప్రేమించు, ఇంకొకటిది దేవుణ్ణి నువ్వు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ తలంపుతో పూర్ణ హృదయంతో అన్ని పూర్ణ 100% మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు మానవులను కూడా మిమ్మల్ని చూసినట్టే మీరు ఆటోమేటిక్గా చూస్తారు. సో అన్నీ కలిసి ఏముంది తెలుసా? గాడ్ ఈజ్ లవ్. అంటే దేవుడు ప్రేమ స్వరూపిగా ఎలా ఉంటాడో నేను కూడా అలాగే ఉంటాను, నేను కూడా అలాగే ఉంటానని ప్రతి ఒక్క క్రైస్తవులు అలా మారిపోతే మనల్ని చూసి ప్రపంచంలో చాలామంది మారుతారండి. హల్లెలూయా. మన జీవితం అందుకే యేసయ్య చెప్పిన ఈ ఉపదేశంలో చాలా లోతుగా మనం చూసినట్లయితే, నిన్ను ఎలా ప్రేమిస్తావో ఇతరులను ప్రేమించు, దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించినప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నేను అలా చెప్తాను, తెలుగులో అలా చెప్పాలంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పడం కన్నా గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. ఈరోజు దానికి చాలా పదం వచ్చేసింది ఈ మాటకు. అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఇంకా శాస్త్రుల నీతిలో ఏం తప్పు ఉంది అది కూడా చెప్పాలి. ఎందుకు యేసయ్య అలా చెప్పాడు? మన వాక్యంలో చూసినట్లయితే లూకాస్వార్త 18:10-14 వరకు మనం చూసినట్లయితే యేసయ్య మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాము. వాక్యంలో రాయబడి ఉంది పరిసయ్యుల నీతి ఎటువంటిది. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పినప్పుడు చెప్పాను, మీలో చాలామంది రాలేదు. నాకు ఇది బైబిల్లో నచ్చిన ఉపమానం, యేసు చెప్పిన ఉపమానం. ఒక పరిసయ్యుడు ఒక సుంకరి దేవాలయంకి వెళ్ళారు. 11వ వచనంలో రాయబడి ఉంది, పరిసయ్యుడు నిలబడి ఏమని ప్రార్థన చేశాడంట, జాగ్రత్తగా మీరు బైబిల్ ఉంటే చూడండి, నేను చోరులను అన్యాయస్తులను విభచారులు అయినా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలా అన్నాడండి? సరే మన వాడుక భాషలో చూద్దాం. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, ఎవరి దగ్గర పోయి చెప్తున్నామండి? మనుషుల దగ్గర చెప్పినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర పోయి చెప్తామంట. ఏమని? ప్రభువా, వాళ్ళందరూ ఉన్నారు కదా ప్రభువా, అంటే బైబిల్ ఉన్న మాట, నేను కొంచెం డ్రమాటిక్గా చెప్తున్నాను. ప్రభువా, మా పక్క ఇంట్లో ఉన్న అతని వల్లే నేను దొంగతనం చేయలేదు ప్రభువా, ఈమె వల్లే నేను వ్యభిచారం చేయలేదు ప్రభువా, ఇంకేంటి అక్కడ ఏమని రాయబడి ఉంది, అతని వల్ల దొంగతనం చెప్పాను కదా, ఇంకా అన్యాయస్తులు వల్లే, అన్యాయస్తులు అబ్బా వాడు ఎంత అన్యాయం చేస్తున్నాడండి, మేము కొంచెం తక్కువనే చేస్తున్నాం. ఏంటని చెప్తున్నాం? ఓ బాగా అన్యాయం చేస్తున్నాడు వాడు, మనం వెనుకపోయి ఏం చెప్తున్నావా, ఆయనకన్నా నేను పర్వాలేదండి, ఇంకేమన్నా వీళ్ళందరి వల్ల నేనేం చేయట్లేదు, ఇంకా ఈ సుంకరి వెళ్ళ, ఈ సుంకరి అంటే ఎక్కడ, అక్కడ చర్చ్లోనే ఉన్నాడు. ఎక్కడ? ఈరోజు మనం చర్చ్ అనే చెప్తాం, పాత నిబంధనలో సమాజ మందిరం, ఏం తేడా లేదు. ఈ చర్చ్లో ఉన్న పక్కన ఉన్న వారిని అక్కడ కూర్చున్నప్పుడే మనం బయట చెప్పడం లేదండి. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే నోరు తెరిచి అయినా చెప్పలేదు అక్కడ, ఎందుకంటే వెనుక సుంకరి ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడి ఉంది, ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట తనలో తాను ప్రార్థించి, ప్రార్థనలో, హౌ షేమ్ ఇట్ ఈస్, ఎంత నీచమైన ప్రార్థన అది. దేవుని సన్నిధికి పోయినప్పుడు ఇతరులు ఎలా ఉన్నారని చెప్పడం కన్నా నేను ఎలా ఉన్నాననే దేవుని సన్నిధిలో నేను చెప్పాలి.
నేను ఎలా ఉన్నానని మన తలంపులో కూడా మన ఎప్పుడు కంపేర్ చేసినప్పుడు దేవుడు కూడా మీకన్నా ఇంకొకరిని కంపేర్ చేసుకుంటాడు. నీవు చూడు, నీకన్నా దేవుడు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి తెలుసా, ఇక్కడ యోబు గురించి చెప్పాలండి. ఇక్కడ మన యోబు గురించి చూస్తే యోబు గురించి వారి స్నేహితులు అందరూ కూర్చొని డైరెక్ట్గా చెప్పలేదు, ఇంకా సాటుగా కదా అలా ఏదో పాలిష్డ్గా ఏదో పెద్ద ఉపదేశం చేస్తున్నట్టు ఏదేదో ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, దేవుడు కంపారిటివ్గా చెప్పాడు, ఏ నా దాసుడైన యోబు మాట్లాడినట్టు మీరందరూ మాట్లాడలేదు. అర్థమవుతుందండి, మీరందరూ అలా స్టాచ్యూలా కూర్చున్నారు. అర్థమవుతుందా, యోబును చూసి యోబు ఏ యోబుతో దస్ట్ దేవుడు అడిగాడు, ఏ నా శక్తిని చూడు నా ప్రభావంను చూడు అన్నాడు దేవుడు. వారి స్నేహితులు ఏం మాట్లాడారు దేవుడు పట్టించుకునే లేదు వారు, కానీ స్నేహితులతో అన్నాడు మీ అందరికన్నా నా దాసుడైన యోబు మంచిగా మాట్లాడు. ఆయన మాట్లాడినట్లు మీరందరూ మాట్లాడలే, ఎందుకంటే ఆయన నొప్పిలో ఉన్నాడు, ఆయన బాధలో ఉన్నాడు, ఆయన దరిద్రంలో ఉన్నాడు, ఆయన ని పోగొట్టుకున్నాడు. మీ అందరికీ మాట్లాడడానికి ఏం అధికారం వచ్చిందని దేవుడు అడుగుతున్నాడు. అయితే మనం చాలా జాగ్రత్తగా మన ప్రార్థనలు, మన నీతి ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ వాక్యంలో రాయబడిన రీతిగా. కానీ ఆ సుంకరి ఏం చేశాడంటే, అయితే అక్కడ రాయబడిన మాట, యేసు చెప్పిన మాట, సుంకరి దూరంగా నిలుచుండి ఏం చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యమైన చలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. దేవుని వైపు కన్నులెత్తడానికి ఈరోజు మీరు ఎంత పరిశుద్ధంగా ఉన్నా నా అనుభవంలో చెప్తాను, ఎంత పాపం లేదని నా హృదయం చెప్పినా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఎవరు కరెక్ట్ అని నేను చెప్తాను. మీరు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఇతరుల గురించిన ఆలోచన అంతా పోయి దేవుడు మీ గురించి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని వినగలిగిన హృదయం మనకు కావాలి. నేను దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడు తెలుసా, నువ్వు ఎక్కువ మాట్లాడినావు ఈరోజు. ఏంటి, నువ్వు ఎక్కువ మాట్లాడినావు, ఇలా మాట్లాడి ఉండకూడదు, నువ్వు టైం వేస్ట్ చేసినావు ప్రీత. ఏంటి, పెద్ద విషయం ఏం లేదండి, పెద్ద తప్పు ఏం లేదు, కొంచెం అయ్యో నా మనసులో అయ్యో ఈరోజు ఇంత టైం నేను ప్రార్థించవచ్చు కదా, వాక్యం చదువుకోవచ్చు కదా, టైం వేస్ట్ చేశాను. అప్పుడు చిన్న చిన్న విషయం కూడా ఏమవుతుందంటే మీ కన్ను ఎదుట దేవుడు మిమ్మల్ని నిందించడం కాదు, కానీ మీ సొంత హృదయము మనల్ని చెప్పుతున్నప్పుడు రోజు రోజునకు మనం ఏమవుతాం, నీతిమంతులుగా మార్చబడతాం దేవుని సన్నిధిలో. కానీ ధర్మశాస్త్రమును బట్టి కాదు, అది ఇంకా చెప్తాను. అంటే అయితే పరిసయ్యుల సదుకయ్యుల తప్పు ఏమిటి అని మీరు అడిగితే మొదటి మనం చూస్తాము ఇది పరిసయ్యుల గురించి. అంటే సదుకయ్యుల గురించి యేసు ఏమంటున్నాడు మన వాక్యంలో చూసినట్టే సదుకయ్యుల తప్పు ఏమిటి అని చూస్తే మత్తయి సువార్త 23:3 నేను అక్కడ లాస్ట్ నుండి చదువుతున్నాను, గనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకోనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే కానీ చెయ్యరు. దర్శనయ్యగా స్టార్ట్ చేసినప్పుడు దేనితోనే స్టార్ట్ చేశాను, నేను సామ్తో చిన్న అయ్యో డాడీ నా మెసేజ్ ప్రీచ్ చేస్తున్నాడు దాంతో చెప్పి ఇంకా అక్కడ నుండి వేరే టాపిక్ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ వాక్యం? అంటే కొంతమంది ప్రసంగాలు చేస్తూ ఈ వాక్యంను మనం త్రిప్పకూడదండి. అంటే అందరూ చెడు అని చెప్పట్లేదు, ఇక్కడ ఎవరి గురించి యేసు చెప్తున్నారంటే ఆ రోజుల్లో ఉన్న సద్దుకయ్యల గురించి ఆయన అంటున్నాడు. ఏమని అంటున్నాడు, వారు మీతో చెప్పుచున్న వాటి మీరు అన్నిటినీ అనుసరించి కైకొనుడి. అంటే ఈరోజు నేను మీ ఎదుట నిలబడి ఏం చేస్తున్నానంటే ప్రసంగం చేస్తున్నాను, దేని నుండి, వాక్యం నుండి ప్రసంగం చేస్తున్నాను. దాన్ని అనుసరించడం చాలా మంచిది, మీకు మంచిది. కానీ అక్కడ రాయబడినది రెండోది ఏమిటంటే వారి చెప్పుదురే కానీ చెయ్యరు అని. ఎవరిని అనుసరించకూడదని యేసు అంటున్నారంటే ఎవరు చెప్తారో కానీ దాని ప్రకారం ఎవరు చెయ్యకుండా ఉన్నారో వారిని అనుసరించవద్దు అని అంటున్నాడు. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఒకప్పుడు అయితే ఏమంటారంటే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అంటారు. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అంటే మీరు ఏం ప్రసంగిస్తారు, అంటే మీరు ఏం మాట్లాడతారో దానికి తగినట్టు మీరు కూడా చెయ్యండి అని. కానీ ఇప్పుడు కరెక్ట్గా ఏం చెప్పాలంటే ఇంకొక రకంగా కరెక్ట్ ఏంటంటే
ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్ అంటే ఇంకొకరికి మనం చెప్తున్న ఉపదేశము మనం ఏం పాటిస్తామో అదే చెప్పాలి ఎంతమందికి అర్థమైంది ఇంకొకరికి ఉపదేశం చేస్తున్నప్పుడు ప్రసంగం అని చెప్పట్లే ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నా మీరు ఇంకొకరికి ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీరు చెప్తున్న వారైతే మీరు చెప్పడానికి ముందు మీరు ఏం చేయాలి పాటించాలి అది పాటించకపోతే మన లైఫ్ వేస్ట్ అండి ఎందుకు తెలుసా మనల్ని చూస్తున్న వారు రేపు మనం అది చేయకుండా ఉండడము చూసి ఏం చేస్తారు తెలుసా మిమ్మల్ని నిందించడం మాత్రం కాదు దేవుణ్ణి కూడా నిందిస్తారు చూడు ప్రసంగం చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు అందుకనే మీరు ఏం చేస్తారో అది మాత్రం ప్రసంగిస్తే మంచిదని అయితే ఈ రోజు అందుకే యేసయ్య చెప్తున్నాడు ఈ రోజు కూడా నేను మీకు చెప్తున్నాను లైవ్ చూస్తున్న వారికి కూడా చెప్తున్నాను అంటే ఈ రోజు చాలా మంది తప్పుదారిలో ఎందుకు పడిపోతున్నారు అంటే నాతోనే కొంతమంది చెప్పి ఉన్నారు హైదరాబాద్లో ఉన్న ఒక చర్చ్ మెంబర్స్ మాట్లాడుతూ ఒకసారి చెప్పారు సిస్టర్స్ మేము స్త్రీలందరూ కలిసి చాలా మంది ఆ చర్చ్ నుండి విడిచిపెట్టి బయట వచ్చేసినామని అయితే నేను అడిగాను చర్చ్ ఏం తప్పు చేసిందమ్మా ఎందుకు బయటికి వచ్చారు వెంటనే వారు అన్నారు ఓ ఆ చర్చ్ వాళ్ళు అలా ఉన్నారండి ఆ పాస్టర్ వాళ్ళు అలా ఉన్నారండి ఇలా ఉన్నారండి నేను అన్నాను మీరు చర్చ్కు వెళ్తున్నది పాస్టర్ కొరకు వెళ్ళట్లేదు చర్చ్లో ఉన్న మెంబర్స్ కోసం వెళ్ళట్లేదు కానీ మీరు చర్చ్కు వెళ్ళినప్పుడు ఆ చర్చ్లో ఉన్న ప్రసంగం వినండి వాక్యానుసారంగా లేకపోతే దాన్ని కూడా మీరు పాటించవలసిన అవసరం లేదు రెండోది ఆ చర్చ్లో ఉన్న వారు మనుషులు ఆ పాస్టర్ మనుషులు అందరూ మనుషులే మన కొరకు రక్తం చిందించినది మన కొరకు మానవుడిగా దిగివచ్చి నా కొరకు మీ కొరకు బలియాగముగా ఉన్న యేసయ్యను చూడ్డానికే చర్చ్కు వెళ్తున్నారు మీరు చర్చ్కు వెళ్ళడం యు ఆర్ గోయింగ్ టు సీ జీసస్ క్రైస్ట్ అస్ లార్డ్ అండ్ సేవియర్ యేసయ్యను రక్షకుడైన యేసుక్రీస్తును ఆయన మనకు చూపించిన మార్గంలో నడవడానికి నేర్చుకోవడానికే మందిరానికి వెళ్తున్నాము కానీ అక్కడ ఉన్న వారిని చూసి వెంబడించడానికి ఏ చర్చ్కు వెళ్ళకండి అన్ని అదే ఒక ఎప్పుడు చెప్తారు కదా విశాలమైన మార్గం అది వేరే అంటే కొన్ని ఏం చేస్తుందంట ఈ గొర్రెపిల్లను చూస్తే ఈ గొర్రెపిల్లలో ఒక గొర్రెపిల్ల ముందుకు ఏం నడుస్తుందో దాని వెనుక అన్ని గొర్రెపిల్లలు నడుస్తుందండి ఏం చేస్తుంది అన్నీ నడుస్తుంది అది ఎక్కడైనా పోయి ముందు పడుతుంటే బొందలో పడితే అన్నీ పోయి పడుతుంది కానీ మనం అందరూ ఇప్పుడు కూడా మన క్రైస్తవులు ఇది పాడుతూ ఉంటాం ఏమని పాడతాం చిన్న గొర్రెపిల్ల నేను యేసయ్యా మీరు చిన్న గొర్రెపిల్లనా లేదంటున్నారు కొందరు గొర్రెపిల్ల యేసయ్య ఎదుట మాత్రం గొర్రెపిల్లగా ఉండండి ఈ లోకము అందరు గొర్రెపిల్ల కాదు ఈ లోకంలో ఉన్న వారిని ఎవరినైనా చూసి వీరు గొర్రెపిల్ల ఏమో అని వెంబడించి వెళ్ళకండి యేసయ్య శిష్యులతో అంటున్నాడు చివరిగా ఇదిగో తోడేళ్ల మధ్య మిమ్మల్ని పంపిస్తున్నాను ఈ లోకంలో చాలా తోడేళ్ళు ఉంది కానీ మనం వెంబడించవలసింది యేసయ్యను వెంబడించండి యేసయ్య ఎదుట మాత్రం ప్రభువ ఒక గొర్రెపిల్ల వలె ప్రభువ నీ వాక్యంను నేను వెంబడిస్తాను నీ మాటలు నేను వెంబడిస్తాను నువ్వు నాకు చూపిస్తున్న మార్గంలో నేను నడుస్తాను మనం పాడతాం కదా ఈ మాటేనే వింటేదా కదా ఒక సాంగ్ ఉంది కదా ఓకే వీళ్ళందరూ బాగా పాడతారు ఆ సాంగ్ అవన్నీ బాగానే ఉంది పాటల కోసం కాదు మీ పూర్ణ మనస్సుతో అయితే ఇంకా లాస్ట్కి వద్దాం అయితే ఈరోజు మనకు ధర్మశాస్త్రము మనం పాటించాలా చాలామంది ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ టాపిక్ అండి చాలామంది అంటారు ధర్మశాస్త్రం పాటించవలసిన అవసరం లేదు ఎవ్వరు పాటించవలసిన అవసరం లేదు మనం ఏం పాటించాలని ఒక ముఖ్యమైన మూడు వాక్యం ఉంది అది చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను రోమీయులకు రాసిన పత్రిక 10:4-5 చాలా ప్రాముఖ్యమైన వచనం ధర్మశాస్త్రమును మనం ఎవరు పాటించాలి ధర్మశాస్త్రం అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఎవరు పాటించాలి పాటించాలనా పాటించవద్దా సరే మనం చూస్తాం ఇక్కడ తెలుగు బైబిల్లో చదువుతున్నాను ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ఫర్ క్రైస్ట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లా ఫర్ రైచియస్నెస్ టు ఎవ్రీ వన్ దట్ బిలీవర్ అంటే క్రైస్ట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లా అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది తెలుగులో చూస్తే అది సెకండ్ వస్తుందండి సో నేను ఈ ఫస్ట్ నేను చదువుతాను ఏమని రాయబడి ఉంది విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు థ్యాంక్ గాడ్ ఫర్ ద తెలుగు బైబిల్
తెలుగులో రెండోది వస్తుందండి. ఎవరైనా ఇంగ్లీష్ చదివితే ఫస్ట్ చదివారనుకోండి, ఓ ధర్మశాస్త్రం సమాప్తమైనదండి. ఎవరికి ధర్మశాస్త్రం సమాప్తమైంది? మీకు ధర్మశాస్త్రం మీకు పాటించవలసిన అవసరం లేదంటే, ఇందాక నేను చెప్పిన ఆ రెండు ఆజ్ఞలు మీరు 100% మీరు పాటించినట్లయితే మీకు మీ మీద ధర్మశాస్త్రము ఏ ప్రభావము చేయడము సాధ్యము కాదు. అయితే ఇక్కడ రాయబడి ఉంది, విశ్వసించు ప్రతివానికి. ఎవరిని ఏం విశ్వసించాలండి? యేసయ్యను విశ్వసించి, యేసయ్య మనకు చెప్పిన ఉపదేశమును పాటిస్తున్న వారికి అని అర్థం మనం తీసుకోవాలి. యేసయ్య నా కొరకు చనిపోయాడు గనుక నేను కూడా 100% ఏ రీతిగా యేసయ్య సిలువకు సమర్పించాడో, నేను కూడా యేసయ్యకు లోబడ్డానికి 100% సమర్పిస్తున్నాను అంటున్న వారికి ధర్మశాస్త్రం అనే నీతి మీకు అవసరం లేదు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకు. ఎవరి మీద విశ్వసించు? అదే లాస్ట్లో ఉంది 8వ వచనంలో, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు క్రైస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లా అని ఉంది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రమునకు ముగింపై ఉన్నాడంటే దానికి ఏం జరగాలి? 5వ వచనంలో ఉంది, ధర్మశాస్త్రము మూలమగు నీతి నెరవేర్చువారు దాని వలనే జీవించునని మోషే రాసి ఉన్నాడు. పాత నిబంధన ఏం చెప్తుంది? దీని చెయ్యువాడు బ్రతుకును. ఈ ధర్మశాస్త్రం ప్రకారము చెయ్యువాడు బ్రతుకును. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, దే ద డూ ద లా విల్ లివ్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. మోసెస్ డిస్క్రైబ్స్ ద లా, ద మ్యాన్ ద డూ దోస్ థింగ్స్ షాల్ లివ్ బై దేర్ బై దెమ్. అంటే దాన్ని చేయువాడు అంటే పాత నిబంధన అంతా ఏం చేస్తుందంటే ఇది చేయి ఇది చేయి, రోజు రోజుకు కట్టడలు ధర్మశాస్త్రం అధికమైంది. ఎంత పాపం విస్తరించిందో అంతగా ధర్మశాస్త్రం ఎక్కువైపోయింది. కానీ ఈరోజు దాన్ని చేయువారు బ్రతుకుతారా? దాని ప్రకారం చేయువారు బ్రతికితే మనం ఇంకా పాత నిబంధనలోనే ఉన్నాం. యేసుక్రీస్తు మన కొరకు చనిపోలేదు. అయితే ఈరోజు యేసు నా కొరకు చనిపోయాడని రక్షించబడిన వారు, యేసే నాకు సమస్తమని అంటున్న వారి జీవితం ఎలా ఉండాలి? ఇందాక నేను చెప్పినదంతా పాటిస్తే 8వ వచనంలో చూడండి, చాలా ప్రాముఖ్యంగా అక్కడ రాయబడి ఉంది, వాక్యము నీ యొద్దను. ఎవరికండి అది ఎలా ఉండాలంట? ఇక్కడ 4 విషయాలు రాయబడి ఉంది. వాక్యం ఎక్కడ ఉండాలి? వాక్యము నీ యొద్దను. వాక్యం మీ యొద్ద ఉందా? మీ చేతిలో ఉన్న బైబిల్ పట్టుకొని చూపిస్తే ఇది వాక్యం, వాక్యం మీ యొద్ద ఉంది అని అర్థం కాదు. ఇంగ్లీష్లో ఉంది, ద వర్డ్ ఇన్ యువర్ మౌత్. ఇంకా ఎక్కడ ఉండాలంట? నీ నోటను. ఎక్కడ ఉండాలి వాక్యము? నీ నోటను. రెండవది నీ హృదయమును. ఆ వాక్యంలో ఉందండి, రోమియోలకు రాసిన పత్రిక 10:8లో ఉంది. ఎక్కడెక్కడ ఉండాలి వాక్యము? నీ నోటను నీ హృదయమును ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని పౌలు రాస్తూ ఉన్నాడు. రోమియోలకు రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఇంటికి పోయి మరలా చూడవచ్చు, ఈ రికార్డింగ్ ఉంది. అమ్మగారు ఏం చెప్పారు? ఇంకా తిప్పుకండి మెసేజ్ను, నేను కరెక్ట్గా చెప్పాను, బైబిల్లో ఉన్నది చెప్పాను. ఏమని? ధర్మశాస్త్రము ఎవరు లోబడవలసిన అవసరం లేదంటే, ఇందాక చెప్పిన ఆ రెండు కట్టడలు ఇవన్నీ యేసు చెప్పిన ఉపదేశం ప్రకారం మీ లైఫ్ ఉన్నట్లయితే మీరు ఏం పాటించవలసిన అవసరం లేదు. మీరు కూడా మీ పూర్ణాత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ తలంపు, మీ పూర్ణ హృదయము యేసువైపు, దేవుని వైపు ఉంటూ ఆయన చెప్పిన ఉపదేశం, యేసు చెప్పిన ఉపదేశములంతా కూడా మీరు పాటించినట్లయితే, మొన్నను ఒకసారి చెప్పాను సెకండ్ సాటర్డేలో, యేసు చెప్పిన ధర్మశాస్త్రం అని మనం చెప్పాలంటే ఆయన టీచింగ్స్ అని అనడానికన్నా అక్కడ డాక్ట్రిన్స్ అని ఉంది తెలుగు ఇంగ్లీష్ బైబిల్. డాక్ట్రిన్ అంటే 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం ముగింపు వరకు ఈ 3 అధ్యాయంలో ఉన్న యేసు చెప్పినవి అన్నీ కూడా మీరు పాటిస్తారని ఒక రోజు పోయి చదివి చూడండి. ఎక్కడైనా ఒక్కటి తప్పి ఉంటే మనం పూర్తిగా మనం పూర్ణులుగా కాలేదు. యూఆర్ నాట్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. అయితే ఈరోజు మనం ఏం అడగాలి తెలుసా? ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు. ఈరోజు మనం ఏం చెప్పాలంటే, ఈరోజు వరకు కూడా నేను చూస్తున్నాను క్రైస్తవ ప్రజలు కొన్నిసార్లు బాధ కలుగుతుంది. కరెక్ట్ అయిన యేసు యొక్క మనస్సును తెలుసుకోకుండా, యేసయ్య చేసిన త్యాగమును గ్రహించకుండా,
ఏదో ఒక ధర్మశాస్త్రంలో ఉన్న ఏదో పట్టుకొని దాన్ని ఒక ప్రసంగముగా పౌలు రాసిన చాలా ఉపదేశంలో నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఆ రోజైనా రాసినప్పుడు కొరింథీయులకు రాశాడంటే కొరింథీయుల్లో పత్రికలో ఎవరు రాసిన రెండు క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేశాడండి. మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఆయన రాసినప్పుడు ఆయన లైఫ్లో చివరి దిశలో ఆయన రాశాడు రెండో కొరింథీ పత్రిక. అప్పుడు మొదటి రాసిన పత్రికలు అంటాడు ఇటువంటి వ్యక్తిని క్షమించకూడదని అంటాడు. మీరు పోయి వెతకండి ఆ సందర్భం ఏమిటో నేను చెప్పాను. కానీ కొన్ని రోజుల తర్వాత రాసినప్పుడు అన్ని రోజులు మనం ఆయనను క్షమించకుండా ఉంటే ఆయన ఆ పాపంలోనే చనిపోతాడు కదా, అందుకనే నన్ను క్షమించి ఆయన సంఘంలో చేర్చుకుందామని అంటాడు. సో మనకు దేవునితో నడుస్తున్న అనుభవంలో అనుభవం దేవునితో అనుభవం కూడుతూ ఉన్నప్పుడు మీరు రోజు రోజునకు మీరు రూపాంతరం పొందుతారు. అందుకని ఇతరులను తీర్పు తీర్చడం విడిచిపెట్టి నా లైఫ్ కరెక్ట్ ఉందా అని మాత్రం మనం చూద్దాం. తీర్పు తీర్చే పని ఎవరికి విడిచిపెడదాం? అందరికీ తీర్పు తీర్చడానికి అధికారం పొందిన ఒకే వ్యక్తి యేసయ్య మాత్రమే. హల్లెలూయా.